Hi, hello, how are you all? It's me, Swati Naidu. Welcome to PGR Health Tips. అలానే మరి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ప్రతిరోజు ఎన్నో రకాల విషయాలని, అలానే ఇవన్నీ కూడా కేవలం శృంగారానికి సంబంధించినవి మాత్రమే. మీరందరూ కూడా అవేర్నెస్తో ఉండడానికి, అలానే లైఫ్లో ఎన్నో తెలియని విషయాల్ని తెలుసుకోవడానికి మాత్రమే మనం ఈ షో చేస్తున్నాం. మరి అలానే ఈరోజు అంటే ప్రతిరోజులాగానే ఈరోజు కూడా నాకైతే ఈ ఛానల్లో చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఒకరు అడుగుతున్నారు ఏమనంటే, పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, అలానే యోనిని నోటితో తాకితే ఏమవుతుంది అని చెప్పి, అంటే మంచిదా చెడ్డదా, లాభమా నష్టమా అని చెప్పి. పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్క మగాడికి ఉంటుందన్నమాట అతని పురుషాంగాన్ని ఆడది తన నోటితో చీకాలని, నోటితో ముద్దులు పెట్టుకోవాలని ఉంటుంది. అదే అమ్మాయికి అసలు పురుషాంగాన్ని ముట్టుకోవాలంటే ఇష్టం ఉండదు, పురుషాంగాన్ని ముద్దులు పెట్టుకోవాలంటే ఇష్టం ఉండదు, పురుషాంగాన్ని నోటితో చీకాలంటే కూడా అసలు ఇష్టం ఉండదు. అయితే పాన్ వీడియోస్లో అమ్మాయిలు అయితే చాలా ఇష్టంగా చాలా కసిగా వాళ్ళు చీకుతూ ఉంటారు, అట్లా ఇట్లా చేస్తారు. బట్ రియల్గా అయితే కనుక అమ్మాయిలకి అలా నచ్చదు, అది యాక్టింగ్ కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. కాకపోతే కొందరు అమ్మాయిలు చేస్తారు, ఎందుకు, తన బాయ్ ఫ్రెండ్కి ఇష్టం కాబట్టి, లేదంటే వాళ్ళ హస్బెండ్కి ఇష్టం కాబట్టి అతని హ్యాపీనెస్ కోసం వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళకంటూ ఓన్గా ఏం హ్యాపీనెస్ ఉండదు, చాలా కొద్దిమంది లేడీస్కి మాత్రమే ఉంటుంది. మరి ఈ విధంగా పురుషాంగాన్ని చాలా ఇష్టంగా చేయడం ఎవరికి ఇష్టం అంటే, గేస్కి ఇష్టం, అంటే 0.5 గాళ్ళు అంటారు కదా, వాళ్ళకైతే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఇంకా పురుషాంగాన్ని చూడాలని, దాన్ని చేతితో ముట్టుకుని తాకాలని. అమ్మాయికి ఎలా ఉంటుందంటే, అబ్బాయి మొత్తం బాడీ అంతా హగ్ చేసుకోవాలని, ముద్దులు పెట్టుకోవాలని, అలా అబ్బాయి మొత్తాన్ని ఆమె ఎంజాయ్ చేస్తుంది. బట్ ఈ గేస్ ఉన్నారే వాళ్ళు, అబ్బాయి మొత్తం అంటే అబ్బాయి మజిల్స్ పైన, అలానే ఓన్లీ కాక్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు, పురుషాంగం పైన. ఇంకా వాళ్ళు ఇంకా చిక్కుతానే ఉంటారన్నమాట, ఎంత 1 అవర్, 2 అవర్స్, అలా వాళ్ళకి చాలా ఇష్టం. కానీ అదే ఒక అమ్మాయి అంతసేపు చేయలేదు, అందుకే కొందరు అబ్బాయిలు గేస్ తోటి ఈ విధంగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అలానే గేస్ కూడా చాలామంది, ఒక గేకు ఒక అబ్బాయి దొరికితే వదులుతారా అండి, అస్సలు ఫుల్ ఇంకా ఆడేసుకుంటారన్నమాట. అలానే మరి ఒక అబ్బాయి అమ్మాయి యోనిని నోటితో నాలుకతో తాకితే ఏమవుతుందంటే, అటు అబ్బాయికి చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి బాడీలో ప్రతి పార్ట్ని తను ముద్దు పెట్టుకుంటూ, అలానే నోటితో నాలుకతో స్పర్శిస్తూ చిన్నగా లైట్గా నొప్పి లేకుండా కొరుకుతూ ఉంటాడు కదా. అలానే అతను ఆమె యోని దగ్గర కూడా పెదాల్ని అలా టచ్ చేస్తూ నాలుకతో అంటూ ఉంటాడు, ఇంకా యోని లోపల నాలుక కూడా పెట్టి చేస్తూ ఉంటాడు. అది అబ్బాయి చాలా నచ్చుతుంది, అమ్మాయికి అయితే అంతకన్నా ఎక్కువ నచ్చుతుంది. అయితే చాలామంది అమ్మాయిలు లవర్ని కానీ హస్బెండ్ని కానీ అడుగుతూ ఉంటారు, నాకు అలా కావాలి, చేయవా చేయవా అని. చాలామంది అబ్బాయిలు చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళకి మాత్రం అమ్మాయి నోటితో చేయాలి పురుషాంగానికి. కానీ వాళ్ళు మాత్రం చేయరు, ఎందుకంటే అదొక టచ్ చేయని పార్ట్, టచ్ చేయకూడని పార్ట్, అదొక మంచి పార్ట్ కాదు అని. కానీ వీరికైతే చేయాలి, కానీ అమ్మాయికి అయితే చేయరు. అమ్మాయి ఇంకా పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ అండి, ఇప్పుడు అబ్బాయికి చేస్తున్నప్పుడు అమ్మాయికి చేయడంలో తప్పేం లేదు, అంటే చేయాలి కూడా, అది కూడా ఒక శృంగార క్రీడే కదా. మీ అందరికీ తెలుసా 69 అని ఒక యాంగిల్ ఉంది, అదేంటంటే అబ్బాయి కాళ్ళ దగ్గర అమ్మాయి తల, అమ్మాయి కాళ్ళ దగ్గర అబ్బాయి తల ఉంటుంది. ఇద్దరు కూడా అమ్మాయి అతని పురుషాంగాన్ని ఆమె నోట్లో పెట్టుకుంటుంది ఒకటే టైంలో, అలానే అబ్బాయి ఆమె యోనిని నోట్తో తాకొచ్చు, లేదంటే అమ్మాయి పైన అబ్బాయి రివర్స్లో పడుకోవాలి, లేదంటే పక్క పక్కన. సో ఈ విధంగా ఉండి ఎట్ అ టైం అమ్మాయి అబ్బాయి ఫీల్ అవుతూ ఉంటే కనుక, అప్పుడు అంటే అబ్బాయి ఆమెకు అలా అంటున్నాడు కదా, అప్పటి అమ్మాయి ఇంకా ఇష్టంగా పురుషాంగాన్ని చీకుతూ ఉంటుంది. అమ్మాయి అలా చేస్తుంది కాబట్టి ఇతను తట్టుకోలేక అమ్మాయికి అలా చేస్తాడు. సో ఎట్ టైం ఇలా 69 అనే యాంగిల్లో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట. కొన్నిసార్లు అయితే ఇంకా సెక్స్ కూడా అవసరం లేదు, అక్కడే ఇద్దరికి అతనికి వీర్యస్కలనం అయిపోతుంది, ఆమెకు కూడా హ్యాపీ అనిపిస్తుంది, ఇద్దరికి అక్కడే స్కలనం అయిపోతుంది అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా మీ కపుల్స్ ఇద్దరు కలిసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అయితే ఇది లాభాలు, నష్టాల గురించి కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిది కదా.
ఒకటండి నీట్నెస్. ఎక్కడైనా నీట్నెస్, బాడీ మొత్తానికి నీట్నెస్. ఇప్పుడు మనం పొద్దున్న లేవగానే బ్రష్ చేస్తాం, అది నోట్కి నీట్నెస్ కోసం. ఫేస్ వాష్ చేసుకుంటాం, స్నానం చేస్తాం. చాలామంది స్నానం చేసినప్పుడు కూడా ఆ పురుషాంగం దగ్గర ఆ పార్ట్స్లో అసలు తోమరు అన్నమాట, టచ్ కూడా చేయరు. కానీ అది చాలా తప్పు. అందుకే కొంతమందికి డాక్టర్స్ చూసినప్పుడు ఆ పురుషాంగం రెండు కాళ్ళ మధ్యలో చాలా నల్లగా చాలా మట్టి చేరిపోయి, అలానే వాళ్ళు ఎక్కువ గోకడం వల్ల మొత్తం అక్కడంతా స్కిన్ లేచిపోయి ఫంగస్ వచ్చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇలా చాలా ఉంటుంది. ఏంటి అంటే అది ముట్టుకోకూడని పార్ట్. ఎలా ముట్టుకోకూడని పార్ట్? ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తారు, లెట్రిన్కి వెళ్తారు, వాష్ చేస్తూ ఉంటారు కదా, అలానే ఇది కూడా. కాబట్టి ఎప్పుడు అండి స్నానం చేసినప్పుడు కూడా అక్కడ బాగా రుద్దుకోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కాళ్ళ మధ్యలో, తొడల మధ్యలో, బ్యాక్ పార్ట్, చంకల దగ్గర బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకటి అండి, అన్వాంటెడ్ హెయిర్. మన బాడీలో ఎక్కడెక్కడ హెయిర్స్ ఉండొచ్చు, ఉండకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన హెడ్ పైన హెయిర్స్ ఉంది, ఓకే, చూడడానికి లుక్ అందంగా ఉంటుంది, మనకు అందాన్ని ఇస్తుంది, అలానే ఎండలో మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, ఇలా రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకుంటాం, ఓకే. మరి చంకల్లో, బాహుమూలాల్లో, అలానే యోని దగ్గర, పురుషాంగం దగ్గర కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. అది మనకు అవసరం లేని హెయిర్ అనమాట. కాబట్టి మరి రోజు అయినా పర్లేదు, రెండు రోజులు కోల్సైనా పర్లేదు, ఎప్పుడు హెయిర్ పెరిగితే అప్పుడు పూర్తిగా క్లీన్గా చంకల్లోనూ, అలానే మర్మావయవాల దగ్గర పూర్తిగా హెయిర్ అంతా కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా తుడుచుకున్న తర్వాత కొంతమంది ఖచ్చితంగా బాడీ స్మూత్గా ఉండడం కోసం మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సోప్తో స్నానం చేసినా, మామూలుగా ఒంటిపైన వాటర్ పోసుకుని తుడుచుకున్నా స్కిన్ అంతా కొంతమందికి డ్రైగా అయిపోయి పగులులాగా కనిపిస్తుంది. అలాని కాదు, ముట్టుకుంటే స్మూత్గా ఉండడానికి, పగులు లేకుండా ఉండడానికి చాలామంది మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ అలవాటు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మాయిశ్చరైజర్తో పాటు మరి అలానే పురుషాంగం దగ్గర యాంటీ ఫంగల్ పౌడర్ అని మనకి మెడికల్ షాప్స్లో దొరుకుతుందన్నమాట. డస్టింగ్ పౌడర్ అని కూడా అంటారు. ఈ డస్టింగ్ పౌడర్, యాంటీ ఫంగల్ పౌడర్ అనేది ఖచ్చితంగా ఆ పార్ట్స్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వేయడం వల్ల అక్కడ చెమట పట్టకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈ పౌడర్ని వాడాలండి. అలానే చాలామంది బట్టల వరకు బట్టలన్నీ కూడా నీట్గా బాగా తెల్లగా ఉండేలాగా ఉతుక్కుని వేసుకుంటారు. కానీ అండర్వేర్లు అయితే ఊరికే అట్లా నీళ్ళలో పెట్టి ఆరేస్తారు, లేదంటే బట్టలు రకరకాలు వేసుకుంటారు కానీ అండర్వేర్ మాత్రం అదే వేసుకుంటూ, సో ఇలా కొన్ని కొన్ని తెలియకో తెలుసో చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. అండర్వేర్స్, ఇన్నర్స్ కూడా మంచివి వాడుకోవాలి. అలానే వాటిని కూడా సోప్తో వాష్ చేసుకుని బాగా ఎండలో ఆరపెట్టి వేసుకోవాలి. సో ఇలా కూడా చేయాలన్నమాట. వీలైతే డెటాల్, సమ్ ఇలాంటివి కూడా వాడుకోవచ్చు. ఇలా కూడా కేర్ తీసుకోవాలి. అండ్ తర్వాత చాలామంది మగవారికి పురుషాంగం పైన చర్మం మూసి ఉంటుంది, దాన్ని వెనక్కి తీసి మొత్తం క్లీన్ చేసుకోవాలి, రబ్ చేసి రుద్ది రుద్ది క్లీన్ చేసుకోవాలనే విషయం చాలామంది అబ్బాయిలకు తెలీదు. ఏమవుతుందంటే ఈ విధంగా పురుషాంగాన్ని ఎప్పుడు కూడా తడిగా ఉంచడం కోసం కొన్ని ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి, దాన్ని స్మెగ్మా అంటారు. సో పురుషాంగం పైన చర్మం మూసి ఉంటుంది కదా, దాన్ని వెనక్కి క్లీన్ చేసుకోకపోతే కనుక ఆ లోపలంతా కూడా స్మెగ్మా, ఒక తెల్లటి పాచి పొడలాగా అయిపోతుంది. ఇలానే అమ్మాయి యోనిలో పెట్టి శృంగారం చేసేస్తే కనుక అమ్మాయికి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వచ్చేసి అమ్మాయికి క్యాన్సర్ వస్తుంది. చాలామందికి సర్వైకల్ క్యాన్సర్ వస్తాయి, కారణం ఆమెతో సెక్స్ చేసిన పార్ట్నర్ వల్ల ఈమెకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చేస్తుంది. చూసారా, తెలియకుండానే, తెలుసో తెలియకో మీరు మీ పార్ట్నర్కి ఎంత నష్టం చేస్తున్నారో. కాబట్టి ఖచ్చితంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస్ స్మెగ్మా ఉంటుంది. ఖచ్చితంగా మీరు పురుషాంగం పైన ఉన్న స్కిన్ని వెనక్కి చరిపి సోప్ వాటర్తో కానీ సోప్తో కానీ ప్రతిసారి నీట్గా క్లీన్ చేసుకుని మాత్రమే ఆమెతో శృంగారం జరపాలి. మరి అంత స్మెల్ వస్తూ అంత పాచ్ ఉంటే మరి ఆమె ఎలా శృంగారం, ఆమె ఎలా నోట్లో పెట్టుకుని చేస్తారు? ఆ విధంగా చేస్తే కనుక ఆమెకు కూడా నోట్లో పొక్కులు వస్తాయి అన్నమాట. అది అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా అక్కడ ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకుని క్లియర్గా ఎప్పుడైతే శృంగారం జరపాలి, ఇలా నోటితో అనాలి అనుకున్నప్పుడు ముందుగా కొంచెం క్లీన్ చేసేసుకోవాలి. సో అలా క్లీన్ చేసుకుంటే గనక అప్పుడు ఇంకా అతను కూడా హ్యాపీగా నోటితో చేయొచ్చు అన్నమాట. కాబట్టి మరి ఈ విధంగా
శృంగారానికి ముందు ఇది ఖచ్చితంగా చేయాలి. ఫోర్ ప్లే ఇద్దరు కూడా ఆ పార్ట్స్లో హెయిర్ రిమూవ్ చేసుకోవాలి, యాంటీ ఫంగల్ పౌడర్ వాడుకోవాలి. అలా ఇది చేయాలనుకున్నప్పుడు శుభ్రంగా సోపు వాటర్తో వాష్ చేసుకోవాలి, చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే శృంగారం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. కొంతమంది శృంగారం అయిపోయిన తర్వాత అలానే బద్దకిచ్చి పడుకుంటారు, నో ప్రాబ్లం. కానీ ఒక 10-15 నిమిషాల తర్వాత వెళ్ళి వాష్ చేసుకోవాలి. వీలైతే స్నానం చేయండి, ఇంకా మంచిది. ఎందుకంటే కొంచెం స్వెట్ కానీ చెమట కానీ ఏదైనా పడుతుంది, కొంచెం ఓపిక తెచ్చుకుని వెళ్ళి ఒకసారి వాష్ చేసుకుని స్నానం చేసేసి వస్తే మళ్ళీ ఫ్రెష్గా అయిపోతారు. మళ్ళా ఫీల్ గుడ్ మూడ్ వస్తే మళ్ళీ చేసుకోవచ్చు. సో తెలుసుకున్నారు కదా, అబ్బాయి పురుషాంగాన్ని అమ్మాయి నోటితో చేయొచ్చు, అలానే అమ్మాయి యోనిని అబ్బాయి కూడా నాలుకతో చేయొచ్చు. కాకపోతే ఇద్దరు కూడా నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే చేస్తే కనుక ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి అండి, మనం నీట్గా ఉంటేనే కదా ఎదుటివారు కూడా ఇష్టంగా చేస్తారు. కాబట్టి మరి మనం కూడా నీట్గా ఉండి అవతల వాళ్ళు కూడా నీట్గా ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ మై వీడియోస్. ఇట్స్ మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ, బై బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.